డిఎం శ్రీహరి 10వ తరగతి రిజల్ట్స్ విడుదల చేస్తున్నారు. లైవ్ లో చూద్దాం. వరంగల్ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. గతంలో నేను విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా వరంగల్ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. మళ్ళీ నేను విద్యాశాఖకు రాగానే యాక్సిడెంటల్గా వరంగల్ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఉత్తీర్ణత శాతం వచ్చి 91.6 వరంగల్ జిల్లా. ఆదిలాబాద్ జిల్లా చివరి స్థానంలో ఉంది. 54.9% విద్యార్థులు ఆదిలాబాద్ జిల్లాలో పాస్ కావడం జరిగింది. ఈ సంవత్సరం దాదాపుగా 1491 పాఠశాలలో 100% పాస్ పర్సంటేజ్ను సాధించాం. అయితే దురదృష్టకరం ఏంటంటే ఈ సంవత్సరం కూడా 28 పాఠశాలలు 0 రిజల్ట్స్ సాధించాయి. తర్వాత ఇతర మీకు అంత అన్ని వివరాలు కూడా అంటే ఏ ఆర్గనైజేషన్ కింద ఉన్న పాఠశాలలో ఎంత పాస్ పర్సంటేజ్ వచ్చిందనే విషయాలు అన్నీ కూడా గవర్నమెంట్ సెక్టార్లో ఎంత వచ్చింది, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, అదేవిధంగా ప్రైవేటు ఇవన్నీ కూడా ఏ రకంగా వచ్చాయనే విషయాలన్నీ కూడా మీకు అందజేయడం జరుగుతుంది. మీకు అందించే దీంట్లో అన్ని విషయాలు కూడా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. తర్వాత ఎస్ఎస్సి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను 18 జూన్ నుండి 2 జూలై వరకు నిర్వహించుటకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఉదయము 9:30 నుంచి మధ్యాహ్నము 12:15 వరకు ఈ పరీక్షలు ఉంటాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఈరోజే విడుదల చేస్తున్నాం. విద్యార్థులు పరీక్షా రుసుము చెల్లించవలసిన చివరి తేదీ, ప్రధానోపాధ్యాయులకు చెల్లించవలసిన చివరి తేదీ 30/5/2015. 30th May 2015 ఈజ్ లాస్ట్ డే ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీ ఫర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్. ప్రధానోపాధ్యాయులు ఖజానా కార్యాలయములు లేదా ఎస్బీహెచ్ లేదా ఎస్బీఐ బ్యాంకులో చెల్లించిన చివరి తేదీ 1 జూన్ 2015. తర్వాత సంబంధిత ప్రధానోపాధ్యాయులు కంప్యూటర్ ఎన్ఆర్లతో సహా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సమర్పించవలసిన చివరి తేదీ 3/6/2015. పరీక్షల సంచాలకులకు ఎన్ఆర్లు పంపించవలసిన చివరి తేదీ, నామినల్ రూల్స్ ఎన్ఆర్ అంటే, 4/6/2015. ఈ ఎస్ఎస్సి పరీక్షలలో పాస్ అయిన విద్యార్థులందరికీ 27/5/2015 సంబంధిత పాఠశాలలకు వాళ్ళ నామినల్ రూల్స్, తర్వాత మెమరాండమ్ ఆఫ్ మార్క్స్ కూడా పంపించడం జరుగుతుంది. తర్వాత చివరిగా ప్రైవేటు పాఠశాలలు కానీ ప్రైవేట్ యాజమాన్యాలు కానీ ర్యాంకులపై టీవీ ఛానల్స్లో కానీ అదేవిధంగా పత్రికల్లో కానీ యాడ్స్ ఇవ్వరాదు అని మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే మనం ర్యాంకుల సిస్టమ్ను తీసేసాము, గ్రేడింగ్ మాత్రమే ఇస్తున్నాము. కాబట్టి ఒకసారి మేనేజ్మెంట్స్, ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ కానీ ఇతరులు ఎవరైనా కానీ ర్యాంకులకు సంబంధించిన ప్రకటనలు ఇచ్చినట్లయితే చట్టరీత్యా వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష సమయాలను కూడా గుర్తుపెట్టుకొని విద్యార్థులు సకాలంలో ఫీజు చెల్లించవలసిందిగా నేను కోరుతున్నాను. ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి సంబంధించి లాస్ట్ డేట్, ఫీ లాస్ట్ డేట్ని ఎక్స్టెండ్ చేయమని అనేక విజ్ఞప్తులు వచ్చాయి. కానీ ఎస్ఎస్సికి ఎగ్జామినేషన్ ఫీ పొడిగించడానికి వీలు కాదు. ఎందుకంటే జూలై వరకు పరీక్షలు అవుతున్నాయి. పరీక్షలు అయిన తర్వాత ఫలితాలు ప్రకటించడానికి 10 రోజులు పడుతుంది. మళ్ళీ ఇంటర్మీడియట్ కూడా అడ్మిషన్స్ ఉంటాయి కాబట్టి ఈ ఫీ ఎట్టి పరిస్థితిలో పొడిగించడానికి వీలు కాదు. కాబట్టి దయచేసి విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల మేనేజ్మెంట్స్ ఈ తేదీలకు లోబడి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజులు సకాలంలో చెల్లించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.